హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ సజ్జలతో దోశ చూపిస్తానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసేసి 1 కప్ అండి, ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ కప్పు. ఈ కప్పుతో 1 కప్పు సజ్జలు వేసుకోవాలి, 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. 1/2 కప్పు మినపప్పు వేసుకోవాలి, రెండు విడివిడిగా ఇలా నానబెట్టుకోవాలండి, 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి వచ్చేసి 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి అండ్ అల్లం చిన్న ముక్కండి. ఈ 3 కలిపేసేసి మిక్సీ వేసేసుకోవాలి. ఆ తర్వాత సజ్జలు వేసేసి మిక్సీ వేసుకోవాలి. తర్వాత మినపప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. చూసారు కదండి, పిండి రెడీ అయిపోయింది. మనము పిండిని బౌల్లో వేసేసుకున్నామండి. చూడండి, ఇలా జారుడుగా ఉండాలండి. సజ్జలతో దోశ అండి, చాలా హెల్దీ కాంబినేషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము దోశని వేసేసుకుందామండి. సజ్జ పిండి దోశ పెనం కాలిపోయింది, పెనం బాగా వేడెక్కిన తర్వాత మనము దోశ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ దోశ. అల్లం చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. అల్లం చట్నీ మనం హోటల్లో తింటాం కదండి, అల్లం చట్నీ అది. నెక్స్ట్ టైం మీకు అల్లం చట్నీ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది. దోశ బాగా ఎర్రగా కాలనివ్వాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి సజ్జ దోశలు రెడీ అయిపోయినాయండి. దీన్ని అల్లం చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుందండి. ఈ అల్లం చట్నీ కూడా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే. మనకి హోటల్స్లో అల్లం చట్నీ పెడతారు కదండి, ఆ అల్లం చట్నీ ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకో వీడియో మీకు అల్లం చట్నీ ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అనేది నేను చూపిస్తాను కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ త్వరగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఫ్రెండ్స్.